హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో పట్టణ ప్రాంతంలో స్థానిక స్వపరిపాలన, పట్టణ ప్రాంతంలో స్థానిక స్వపరిపాలన గురించి మన ఛానల్లో తెలుసుకుందాం. మరి గ్రామాలకు పట్టణాలకు మధ్య గల భేదం ఏమిటి, పట్టణాలలో ఎటువంటి పౌర సౌకర్యాలు అవసరం, ఎటువంటి పౌర సౌకర్యాలు ఉంటాయి, పట్టణ ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజల జీవన విధానం ఎలా ఉంటుంది, దానికి ఏ విధమైన సౌకర్యాలు వాళ్ళకి అవసరం, ఇలాంటి విషయాల గురించి మనము తెలుసుకుందాం ఫ్రెండ్స్. సాధారణంగా నగరాలు పట్టణాలలో చాలామంది నివసిస్తూ ఉన్నారు. చాలా ప్రాంతాలలో పట్టణపు రోడ్లు వెడల్పుగాను రద్దీగాను ఉంటాయి. అలాగే దుకాణాలు, వాహనాలు, పరిశ్రమలు కూడా ఎక్కువే. ఫలితంగా గ్రామాల కంటే ఎక్కువగా సమగ్ర ప్రణాళిక తయారు చేయవలసి అవసరం ఉంది. అలాగే పౌర సౌకర్యాలు కూడా ఎన్నో రేట్లు ఎక్కువగా కల్పించాలి. వీటితో పాటు పట్టణాలకు నిరంతరం ఉద్యోగ అవకాశం లేదా ఉద్యోగాల కోసము, బతుకు తెరువు కోసము వచ్చే ప్రజల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అందుకే పట్టణ వైశల్యం రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. కొత్త కాలనీలు ఏర్పాటు అవుతూనే ఉన్నాయి. చాలా కాలనీలు పేద ప్రజలతో సరియైన మౌలిక వసతులు లేక మురికి వాడలుగా మారుతూ ఉన్నాయి. వీళ్ళందరికీ నీరు, విద్యుత్, రవాణా, విద్య, ఆరోగ్యం మొదలైన సౌకర్యాలు కల్పించవలసిన అవసరం ఉంది. పెరుగుతున్న జనాభాతో వచ్చే మరొక పెద్ద సమస్య చెత్తను వదిలించుకోవడం, మురికి కాలువల నిర్వహణ. నగరాలలోనూ పట్టణాలలోనూ పౌర సౌకర్యాలు కల్పించడం చాలా కష్టమైన పని. దీనికి పెద్ద వ్యవస్థ అవసరం. ఈ వ్యవస్థనే పురపాలక సంస్థ అని కూడా పిలుస్తారు. జనాభాను దృష్టిలో పెట్టుకొని మనకు మూడు రకాల పురపాలక సంస్థలు ఉన్నాయి. అవి నగర పంచాయతీ, ఇది 20,000 నుండి 40,000 ప్రజలు ఉంటారు. అదేవిధంగా మున్సిపల్ కౌన్సిల్లో 40,000 నుండి 3,00,000 జనాభా కలిగి ఉంటుంది. మున్సిపల్ కార్పొరేషన్ 3,00,000 పైన జనాభా కలిగిన వాటిని మున్సిపల్ కార్పొరేషన్ అని కూడా పిలుస్తూ ఉంటారు. నెక్స్ట్ మున్సిపాలిటీల ఏర్పాటు గ్రామ పంచాయతీ లాగానే పురపాలక సంస్థలు కూడా ఎన్నికల ద్వారానే ఏర్పాటు చేస్తారు. నగర ప్రాంతాలలోనూ కూడా వార్డులుగా విభజిస్తారు. వార్డులకు ప్రతినిధులను ప్రజలు ఎన్నుకుంటారు. ఈ ప్రతినిధులను పురపాలక సంస్థలో కౌన్సిలర్ అని, కార్పొరేషన్లో కార్పొరేటర్ అని పిలుస్తారు. వార్డు కౌన్సిలర్లతో పాటు చైర్మన్ అంటే మేయర్ ఈ సంస్థలకు పెద్దగా వివరిస్తారు. ఆంధ్రప్రదేశ్లో మొదటి పురపాలక సంఘం గురించి మీకు తెలుసా? అంటే ఆంధ్రప్రదేశ్లో మొదటి పురపాలక సంఘం గురించి మీకు తెలుసా అంటే అది భీమిని పట్టణ పురపాలక సంఘం. దీనినే భీమిలి అని కూడా పిలుస్తారు. ఇది విశాఖపట్నం జిల్లాలో ఉంది. దీనిని 1861లో స్థాపించారు. ఇది 2011లో 150వ వార్షికోత్సవము జరుపుకున్నది. ఇది భారతదేశంలో గల పురాతన పురపాలక సంఘంలో ఇది ఒకటి. నెక్స్ట్ పురపాలక సంఘము ఏ విధంగా పనిచేస్తుంది అంటే పురపాలక సంఘాలు చాలా పనులు చేస్తాయి. ఉదాహరణకు తెలుసుకున్నట్లయితే నీటి సరఫరా, వీధి దీపాలు, కొత్త రోడ్లు వేయడము, మరమ్మతులు,
మురికి కాల్వల మరమ్మతు, నిర్వహణ, చెత్తను తొలగించడము, పాఠశాలను నడిపించడం, చౌక దుకాణాలు, ఆసుపత్రులు నిర్వహణ మొదలైనవే కాకుండా ఇంకా ఎన్నో రకాల అభివృద్ధి పనులు చేస్తాయి. ఇవన్నీ చేయడానికి ఎంతో మానవ వనరులు అవసరం ఉంది. కౌన్సిలర్లు, కార్పొరేటర్ల వల్ల ఈ పనులు కావు. ఈ పనుల కోసము పురపాలక సంఘాలు చాలామంది ఉద్యోగాలను, అధికారులను, అకౌంటెంట్లను, గుమస్తాలను నియమిస్తుంది. అలాగే ప్రతి మున్సిపాలిటీని ఎన్నో విభాగాలుగా విభజిస్తారు. ప్రతి విభాగానికి ఒక అధికారిని నియమించి ఆయనకు బాధ్యతలు అప్పజెప్తారు. ఉదాహరణకు నీటి సరఫరా విభాగం, విద్యుత్ సరఫరా విభాగం, విద్యా విభాగం, చెత్త తొలగింపు కోసం ఒక విభాగము మొదలైనవి పురపాలక సంఘంలోని విభాగాలు. మరి కౌన్సిలర్ ఏం చేస్తారు అంటే ఆశ్చర్యపోతున్నారా అంటే నిజానికి కౌన్సిలర్ ప్రజలతో ఎల్లప్పుడూ కలిసి ఉండి వారి అవసరాలు, సమస్యలు పురపాలక సమావేశంలో చర్చిస్తారు. వివిధ రకాల పనులు చేపట్టడానికి పురపాలక సంఘానికి కొన్ని కమిటీలు ఉంటాయి. వీటిలో కౌన్సిలర్లకు ముఖ్య భూమిక ఉంటుంది. ఈ కమిటీలు వివిధ విభాగాలు చేస్తున్న పనిని పరిశీలిస్తాయి. ఇవి పురపాలక ప్రణాళికను కూడా తయారు చేస్తాయి. తర్వాత ప్రతిపాదనలను తయారు చేసి పురపాలక సంఘాల సమావేశంలో చర్చించి అన్ని నిర్ణయాలు చేస్తారు. అదేవిధంగా ఈ నిర్ణయాలను అధికారులు ఉద్యోగులు అమలు పరుస్తారు. ప్రతి వార్డు కౌన్సిలరు తన వార్డు సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తారు. పురపాలక సంఘ సమావేశంలో ఎక్కువ బడ్జెట్ తమ వార్డుకు కేటాయించేటట్లు ప్రయత్నిస్తారు. అలా చేస్తూనే ప్రజలతో మమకమై వాళ్ళ సమస్యల పట్ల సానుకూల దృక్పథం కలిగి ఉంటారు. ప్రజలు ఇలా వార్డు కౌన్సిలర్ను కలిసి తమ సమస్యలను పరిష్కరించుకుంటారో ఇప్పుడు ఒక ఉదాహరణగా చూద్దాం. మనము ప్రజల వినతి ఇటీవల కొత్తగా ఏర్పడిన ఒక కాలనీ వాసి యస్మిన్ పిన్నమ్మ మా కాలనీలో ఎల్లప్పుడూ చెత్త అన్ని ప్రాంతాలలో నిండి ఉంటుంది. ఇలాగే ఉంటే ఇది పందులకు, కుక్కలకు, ఈగలకు, ఎలుకలకు నిలయం అవుతుంది. దీనివల్ల ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. ఈ పరిస్థితి గురించి స్త్రీలు చాలా అసంతృప్తితో ఉన్నారు అని ఆమె చాలా బాధపడుతూ చెప్పింది. అంతలో గంగుబాయి, మనమందరం కలిసి వార్డు కౌన్సిలర్ను అడుగుదాం, ఆయనను మనమే కదా ఎన్నిక చేశాం, అది గంగుబాయి కొంతమందిని పోగు చేసి వాళ్ళందరినీ పిలుచుకొని వార్డు కౌన్సిలర్ దగ్గరకు వెళ్ళగా ఆయన వాళ్ళు చెప్పిన విషయము విన్న తర్వాత రేపు అందరం కలిసి కమిషనర్ను కలుద్దామని తెలియజేశాడు. ప్రతి కాలనీలో చెత్త తొలగించడం లేదని ఒక వినతి పత్రము రాసి కాలనీలోని వయోజనుల సంతకాలు తీసుకొని రావాలని గంగుబాయిని కోరాడు. ఆ రోజు సాయంత్రము వినతి పత్రం రాసి అందులో చెత్త పేర్కొవడం వల్ల కలుగుతున్న అనర్థాల గురించి విపులంగా వివరించి పిల్లలకు ఇచ్చి ఇంటింటికి వెళ్ళి పెద్దలందరి సంతకాలు చేయించారు. ఆ తర్వాత ఉదయం చాలామంది స్త్రీలు వార్డు కౌన్సిలర్లతో పాటు మున్సిపల్ కార్పొరేషన్లకు వెళ్ళారు. అప్పుడు కమిషనర్ వారికి పురపాలక సంస్థకు
సరిపడ వాహనాలు లేవని తెలియజేశాడు. కానీ గంగూబాయి వదిలిస్తూ ఇతర కాలనీలోని చెత్త తీయడానికి వాహనాలు ఉంటాయి కానీ మా కాలనీకి ఉండవా అని అడిగింది. ఆయన తొందరగా మీకు న్యాయం చేస్తానని వదిలి ఇవ్వగా యస్మిన్ పిన్నమ్మ మాట్లాడుతూ, 2 రోజులలో చెత్తను శుభ్రం చేయించకపోతే కార్పొరేషన్ ఎదుట ఎక్కువ మందితో నిరసన తెలియజేస్తామని చెప్పింది. వీధులన్నీ శుభ్రంగా ఉండాలని, సమస్యలన్నీ పరిష్కరించాలని రేహన కోరింది. అప్పటి నుంచి వాళ్ళ కాలనీలో పారిశుద్ధ్య కార్యక్రమాలు క్రమమైన పద్ధతిలో జరుగుతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, పురపాలక సంఘం నిధులు. పురపాలక సంఘం ఎన్నో రకాల పన్నులను విధిస్తుంది. ఉదాహరణకు ఇంటి పన్ను, నీటి పన్ను, వీధి దీపాలపై పన్ను, దుకాణాల మీద పన్ను, సినిమా టికెట్ల మీద పన్ను మొదలైనవి. పన్నుల మీద వచ్చే ఆదాయము పురపాలక సంస్థ సంస్థ పన్నులకు సరిపోదు. ఈ సంస్థ ప్రభుత్వం ఇచ్చే నిధుల మీద ఆధారపడుతుంది. ప్రభుత్వం ఎన్నో రకాల పన్నులను, అంటే రోడ్లు వేయడానికి లేదా నీటి ట్యాంక్ నిర్మాణము నిధులను మంజూరు చేస్తాయి. నెక్స్ట్ సబ్ కాంట్రాక్టింగ్ వర్క్ మెరుగైన సేవలు అందించడానికి దేశంలో చాలా పురపాలక సంఘాలు చెత్త సేకరించడము, తొలగించడం వంటి పనులకు ప్రైవేటు కాంట్రాక్టులపైన ఆధారపడుతున్నాయి. దీనినే సబ్ కాంట్రాక్టింగ్ అని కూడా పిలుస్తారు. అంటే ఇంతకుముందు ఈ పనులను పురపాలక సంఘం ఉద్యోగులు చేసేవారు, ఇప్పుడు వీటిని ప్రైవేటు వ్యక్తులు చేస్తున్నారు. చెత్తను సేకరించడం చాలా ప్రమాదకరమైన పని. వీళ్ళు ఈ పని చేసేటప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకునే విధంగా, అంటే చెత్త తొడుగులు ముసుగులు ఇవ్వడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, పురపాలక సంఘ కార్మికులు. ఇందులో ఇప్పుడు పురపాలక సంఘ కార్మికుల ఒక రోజు పని గురించి మనము తెలుసుకుందాం. మరి ఆ రోజు సోమవారం ఉదయం 5 గంటలకు చిన్నకు నిద్ర లేవడం ఇష్టం లేదు, పనికి పోవడము ఇష్టం లేదు. నిన్న ఆదివారం కనుక పని చేయలేదు, అంటే సోమవారం నాడు ఎక్కువ చెత్త కుండీలు శుభ్రం చేయాలి. స్టార్ లైట్ కాలనీలో ఉన్న వాళ్లకు ఆదివారం సెలవు కాబట్టి వారు కూడా ఎక్కువ చెత్తను బయట పారేస్తారు. సోమవారం ఉదయం వీధుల్లో ఎక్కువ ప్లాస్టిక్ సంచులు పారేస్తూ ఉంటారు. ప్రజలు ఎంత ఎక్కువ చెత్తను వేస్తే దాన్ని శుభ్రం చేయడం అంత కష్టం. చిన్న ఉండే కాలనీలో చెత్త కుండీలు లేకపోవడం, మురికి కాల్వ నుంచి నీరు కారడం వల్ల వీధి అంతా సోమవారం అపరిశుభ్రంగా ఉంటుంది. వీటికి ఇంకా పక్కనే ఉన్న చేతి పంపు నుంచి వచ్చే నీరు కలిసి చేరడం వల్ల అపరిశుభ్రత ఎక్కువగా ఉంటుంది. చిన్న అతి కష్టము మీద ఇంటికి నీరు పట్టి తన ఇంటిని శుభ్రం చేసి తయారు చేస్తూ ఉండగా నజ్మా తన ఇంటి గుమ్మం దగ్గర చిన్న కోసం ఎదురు చూస్తుంది. చిన్న, తొందరపడు, మనం ఇంకో 10 నిమిషాలలో స్టార్ లైట్ కాలనీకి వెళ్ళి వీధులను శుభ్రం చేయాలి. తొందరగా వెళ్ళకుంటే మన వాహనం మనకు దొరకదు, అది 6:45కి వస్తుంది. చిన్న కొన్ని వేడి నీళ్ళు తాగి తన కుమార్తెలకు తట్టి నిద్రల నుంచి లేపి, నేను వెళ్తున్నాను, స్కూలుకు ఆలస్యంగా వెళ్ళొద్దు అని అంది. చిన్న, నజ్మా నడుచుకుంటూ స్టార్ లైట్ కాలనీకి వెళ్ళారు. వాళ్ళ కాలనీకి స్టార్ లైట్ కాలనీకి వెళ్ళడానికి బస్సులు లేవు. వాళ్ళు
చీపుర్లు తీసుకొని చెత్త బండిని నడుపుకుంటూ శుభ్రం చేయడానికి పూనుకున్నారు. ఆ బండి చాలా పురాతనమైనది. అది ఎన్నో రకాల శబ్దాలు చేస్తూ నడుస్తుంది. రోడ్లకు రెండు పక్కలకు వెళ్ళి ఇద్దరు రోడ్లను శుభ్రం చేయడము ప్రారంభించారు. దాదాపు అన్ని చెత్త కుండీలు చెత్తతో నిండి ఉన్నాయి. ప్రజలు చెత్తను చెత్త కుండీల పక్కన కూడా పారివేశారు. ఇంకా చాలా ప్రాంతాలలో అంగళ్ళల్లో కవర్లు దర్జీ కొట్టులోని గుడ్డ పేలికలు మొదలైనవి వాటినన్నిటిని బయటకు పారవేశారు. వీధిని శుభ్రం చేయడము వాళ్ళ పనిలో ఒక భాగం. తర్వాత చెత్తను బండిలో వేసి ట్రంకులో వేయాలి. ఒకసారి చెత్తను చేత్తో ఎత్తాలి. సీసలు, సంచులు, కూరగాయల చెత్త, ఎముకల మొదలైనవి జీవ సంబంధ పదార్థాలు బండిలో నింపి ట్రంకులో వేయాలి. నిజానికి ప్రజలు ఆకుపచ్చ చెత్త కుండిని నీలపు రంగు చెత్త కుండిని సరిగ్గా ఉపయోగించుకోవాలి. అలా చేయడం వలన చెత్తని మళ్ళీ పునర్వినియోగం చేసే అవకాశం ఉంది. కానీ కొంతమంది అలా చెత్తను వేరు చేయకుండానే వేయడం వల్ల మళ్ళీ చిన్న నజ్మ ఆ పని చేయాలి. చెత్తను పారివేయడానికి వారికి బళ్ళు ఇచ్చారు. చాలామంది వాళ్ళ వృత్తిని చిన్న చూపు చూసారని చిన్నకు తెలుసు. పట్టణం మొత్తం శుభ్రం చేసి ప్రజలు ఆరోగ్యవంతంగా జీవించడానికి తోడ్పడుతుంటే పట్టణ ప్రజలు మాత్రము వీరి వృత్తి పట్ల గౌరవము చూపడం లేదు. వీధులను ఊడ్చేవాళ్ళే కాకుండా ట్రంక్ డ్రైవర్లు, సహాయకులు, ఎంతోమంది డాక్టర్లు కింద పనిచేస్తారు. వీళ్ళు సేకరించిన చెత్తనంత నివసిస్తున్న కాలనీలోకి కొంచెం దూరంలోనే పడేస్తూ ఉంటారు. అదేవిధంగా నెక్స్ట్ వన్ వచ్చేసి ఫ్రెండ్స్, దారి చూపిన తెనాలి మున్సిపాలిటీ. ఇందులో గుంటూరు జిల్లాలో గల తెనాలి పురపాలక సంఘం చెత్తను ఉపయోగించి వ్యాపారం ఎలా చేయాలో ప్రపంచానికి తెలియజేసింది. రోడ్లను శుభ్రం చేసే స్త్రీలకు నగర దీపికలని పురుషులకు స్ట్రీట్ డెకరేటర్స్ అని నామకరణము చేసింది. స్త్రీలకు నగర దీపికలని పురుషులకు స్ట్రీట్ డెకరేటర్స్ అని నామకరణము చేసింది. వాళ్ళు పట్టణాన్ని శుభ్రంగా ఉంచుతూ ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నారు. చెత్తను ఉపయోగించడంలో తెనాలి పురపాలక సంఘం విజయగాథ అమోఘం, అద్వితీయం. ఇక్కడ ప్లాస్టిక్ కప్పులు, పాలిథిన్ సంచులు నిషేధించారు. వీరు తడి చెత్తను, పొడి చెత్తను ప్రారంభంలోనే వేరు చేస్తారు. అది వంట గదిది కావచ్చు లేదా పరిశ్రమలది కావచ్చు. వీధుల్లో ఉమ్మి వేయడము నిషేధం. మురికి కాల్వలు శుభ్రంగా ఉంటాయి. పరిశుభ్రం చేసే పనివారు 1400 ఇండ్ల నుంచి చెత్తను ఆటోరిక్షలో లేదా సైకిళ్లలో కేటాయించిన ఒక సమయంలో సేకరిస్తారు. ఎంతో ఓర్పుతో సమావేశాలు జరిపి చెత్తను వేరు చేసి 2 బకెట్లలో వేసేలా ప్రజలందరికీ అవగాహన కల్పించి ఆ నిబంధనలకు అందరూ కట్టుబడి ఉండేలా చేశారు. పునర్వినియోగం చేసే పొడి వసూలు 3 రూపాయలకు ప్రైవేటు వారికి అమ్ముతారు. తడి చెత్తని ఎరువుగా పడుతారు. 100 టన్నుల చెత్త సేకరిస్తే
40 టన్నులకు పున వినియోగం కోసం అమ్మడం ద్వారా తెనాలి మున్సిపాలిటీకి 1 సంవత్సరానికి రూపాయలు 15 లక్షల ఆదాయము వస్తుంది. ఈ కార్యక్రమాల వల్ల తెనాలి మున్సిపాలిటీ ఎన్నో పురస్కారాలు గెలుచుకుంది.